आयेपाड़ते नुंडा चंद्रबाबु नायडु काली खजाना अपजेपाड़ो रि ने पेरना गारु माड़कोवा इट समस्या गुड़वाड़ का राष्ट्रमंत एवर अड़ना अड़कना गुड़वाड़ का राष्ट्र प्रति निरुपेद को इंटि पट्टा इंटि स्थलालु इल्लु कट्टिंचि निर्माणं चेसेटुवंटि बाध्यत नादनि चेप्पि चेबुते एला चेस्तारनुकुंटे 30 लक्षल मंदि निरुपेदलकु 30 लक्षल मंदि निरुपेदलकु लक्ष एकरालनि इंटि पट्टाल किंद सेकरिंचि इच्चिनटुवंटि गोप्प व्यक्ति जगन्मोहन रेड्डी गारु लक्ष एकरालंटे एकरं 40 लक्षल 50 लक्षल वेसुकुन्ना 4-5 లక్షల రూపాయల ప్రభుత్వ స్థలాలను గాని డబ్బులు పెట్టి కొని గాని పేద ప్రజలకు సెంటు కాడికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి మంచి సౌకర్యాలు గాని కరెంట్ గాని డ్రైనేజ్ గాని రోడ్డు గాని ఫిల్లింగ్ గాని పట్టాలు రాళ్ళు పాతి ఉండడానికి ఒక్కొక్క ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష ఎకరాలకు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీ ఇళ్ల కోసం ఖర్చు పెడతాంది అదే విధంగా ఈ 30 లక్షల ఇళ్లకు ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 60,000 రూపాయలు 60,000 కోట్ల రూపాయలు మీకు ఇళ్లు కట్టుకోవడానికి వాళ్ళు టిట్కో కాక అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నాడు ఈ రోజు గుడివాడలో 180 ఎకరాలు ఇక్కడ అదే విధంగా నా కాన్స్టిట్యూన్సీలో మొత్తం 190 ఎకరాలు 290 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు ఈ రోజు 160 కోట్ల రూపాయలతో నందివాడ మండలం గుడివాడ రూరల్ మండలానికి శంకుస్థాపన కార్యక్రమం చేసాం మంచినీటి అవసరాలు తీర్చడానికి పైప్ లైన్ లేసి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి చేయటానికి దానికి మళ్ళీ ఒక 110 ఎకరాలు కావాలి ఆ 110 ఎకరాలు కూడా ఇమ్మని చెప్పి అడిగితే మహానుభావుడు తండ్రి కన్నం కొ 4 ఎకరాలు ఎక్కువే గాని కొని ఆ రెండు మండలాలకి వాటర్ సప్లైకి అంటే 430 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 216 ఎకరాలు మంచినీటి అవసరాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి తండ్రి కొడుకులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే కొంటే 650 ఎకరాలు కొంటే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒక్క ఎకరం కొన్నానని చెప్పినా మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక ఎకరం కొన్నానని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక గుడివాడ నీ అడ్డానా దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు నువ్వు మగాడి వైతే వచ్చి ఇక్కడ పోటీ చేయి కొల్లు కబుర్లు చేయటం చేసేటువంటి వ్యక్తిని సైకో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అన్న డిపిటీ స్కీము ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా తెలియదు మేము కడప కడపకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం చూసి మేమే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి మొన్న ధనియాలపేట వెళ్తే ఒక కుర్రాడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మా అబ్బాయి 18 ఏళ్ళు కుర్రాడు అన్న కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే మన పిల్లలు కన్నా చిన్నాడు అదే చంద్రబాబు నాయుడు అంటే చచ్చిపోతున్నానన్న కుర్రాడు 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ పునాదులతో తీసి కట్టాం గుడివాళ్ళలో 20 కోట్ల రూపాయలు బస్ స్టాండ్ నాడు నేడు స్కూల్స్ కింద 40 కోట్ల రూపాయలు 75 సచివాలయాలు 750 మంది ఉద్యోగస్తులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చినాక 1800 మంది వాలంటీర్లు 2300 మందిని అదనంగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మీ ఇంటికి పంపి మీకేం కావాలి మీరు అరుగులైతే పెట్టుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలతోనో లోకల్ ఉన్నటువంటి నాయకులతోనో పని లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని మీ ఇంటికి వచ్చి పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు డిపిటీ స్కీముల కింద ఇచ్చారు గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలకి ఓన్లీ హౌసింగ్ కే 800 కోట్ల రూపాయలు ఇచ్చారు 300 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లో ఈరోజు 200 కోట్ల రూపాయలు వాటర్ స్కీముకి
బస్ స్టాండ్ గాని హాస్పిటల్స్ గాని 75 సెక్రటరీ బిల్డింగ్లు కడతాం అదే విధంగా ఆర్బికే సెంటర్లు కడతాం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నాడు నేడు 100 కోట్ల రూపాయల పైన ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి డబ్బులు 1500 కోట్ల రూపాయల పైన ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఇచ్చాడు అదే విధంగా మాకు రెండు మండలాలు ఉన్నాయన్న అటు ఇటు రెండు కాలాలు ఉంటాయి మొత్తం చేపల చెరువులే రోడ్లు వేస్తే ఒక నెల ఒక సంవత్సరంలో మొత్తం పోతాయి ఎందుకంటే లోడ్ లారీలు చేపలకు ఫీడ్ వేసుకెళ్తాయి చెరువులకి మళ్ళీ ఆ చేపలు తీసుకెళ్తాయి పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి వాటికి అటు ఇటు కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్లు వేస్తే కానీ ఆగని పరిస్థితి విజయవాడ రోడ్డు చాలా మంది చెబుతారు 6 కిలోమీటర్లో రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్డు వేస్తే 20 కోట్లు అయింది చంద్రబాబు నాయుడు అయితే ఏం చేసేవాడు తెలుసన్నా ఆ 30 కిలోమీటర్లు 3 సార్లు వేసేవాడు 6 కోట్లు పెట్టి వేస్తే ఒక ప్లేయర్ వేస్తే అయిపోద్ది మళ్ళీ అది 3 నెలల్లో పోద్ది మళ్ళీ సంవత్సరం దాకి మళ్ళీ 6 కోట్లు వేసేవాడు పర్మనెంట్ వర్క్ జరగాలని చెప్పి 5 కిలోమీటర్లు కూడా కాలకు రివిట్మెంట్ వాళ్ళు కట్టి ఆ రోడ్డు వేసాం అదేవిధంగా ఈ గుడివాడలో ఉన్నటువంటి అనేక సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ ఒక 500 కోట్ల రూపాయలు కావాలన్నా అయితే మీ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పడుతున్నటువంటి పరిస్థితి నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇప్పుడు ఎమ్మెన్జి పడగట్లేదు కానీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు మిమ్మల్ని ఆ సీటు నుంచి దించగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదు గుడివాడకి శాసనసభ్యుడిగా నేనే ఉంటా మీ దయ వలన వీళ్ళ దయ వలన నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మాకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ కార్యక్రమానికి 1500 కోట్లు ఇచ్చారు దాంట్లో సగమే ఉన్నాను 750 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఏమి ఇంకా 2029లో మిమ్మల్ని అసలు ఏం అడగ వచ్చి కనపడి కాఫీ దాకా టీ దాకా వెళ్ళిపోతాం అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్న జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు మీరు చూసి ఉండాలి మీకంటే టైం ఉండదు కాబట్టి ఏం చెబుతాడన్న నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది బీజేపీని కలుపుకుంది ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి అర్థమైంది కదా ఆయన దేనికి పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అవుతానికి పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అదేవిధంగా నవనీత్ కౌర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర అన్న పార్లమెంట్ సభ్యురాలైంది హీరోయిన్ మనకి పక్కన సుమలాత్ గారు ఓల్డ్ హీరోయిన్ ఆవిడ కూడా ఎంపీ అయింది వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు ఈయనేమో సూపర్ స్టారు మెగా పవర్ స్టారు ప్యాకేజ్ ఇస్తారు ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి 16 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను నువ్వు ఆపని చెబుతున్నాడు శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్లాగా దానికి పార్టీ పెడతాం రోడ్లు అమ్మడి తిరగటం ఈ సొల్లు కబుర్లు చేయటం ఇంతమందిని కలుపుకుని వెళ్తాం అంత అవసరమా ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా అవటాకి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవడికే లేదని చెప్పి తెలియజేస్తూ మాకు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు 2000 కోట్ల రూపాయలు డీబీటీ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు రాజశేఖర్ రెడ్డి గారు
విగ్రహం పెట్టాగానే నాకు తనివి తీరట్లేదన్నారు. ఏదోటి చేయాలి ఆయనకి. 45 రోజుల్లో కొన్నాడు ఈ ల్యాండ్ మచిలీపట్నంలో.